రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట పల్నాడు ముఖద్వారంగా విల్సిల్లే నర్సారావుపేట సమగ్ర వార్తా సమాహారం ప్రతిపూట కే న్యూస్ కి స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పాళ్ల మండలం తొండంపి గ్రామంలో వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రాయుడి హనుమంతరావును పరామర్శించిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుపై నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి తారక రామాసాగర్ బావిరాల ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన నర్సారావుపేట పట్టణానికి చెందిన ఐనవోలు రాధాను ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ రాజకీయం పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని వైకాపా నాయకులను హెచ్చరించిన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు.